Hello friends, welcome to my channel Western Music Lessons in Telugu. This channel is my first tutorial video. I will start the lesson first with my personal introduction and I will talk about this channel. My name is Asad Jay, I am a professional music composer, short films and dance music composer and music teaching. Western music basis, I am guitar and keyboard. సో మనం మనలో చాలామందికి ఇన్స్ట్రుమెంటల్ అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో గిటార్ కానీ కీబోర్డ్ కొనుక్కొని మనం ఆన్లైన్ క్లాసెస్ ప్రిపేర్ చేస్తాం. ద ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ క్లాసెస్ అన్నీ మనకి మోస్ట్లీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో వాళ్ళ ప్రొనౌన్సియేషన్ మనకి కరెక్ట్గా అర్థం కాకపోవడం వల్ల మనం అంత కాన్సన్ట్రేట్ చేయలేము. సో నెమ్మదిగా ఇంట్రెస్ట్ అనేది మనకి అలా లాస్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ఛానల్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఆ వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ బేసిస్ మీద గిటార్ అండ్ పియానో లెసన్స్ తెలుగులో స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లో మనం గిటార్ అండ్ కీబోర్డ్ లెసన్స్ మనం వెస్ట్రన్ మ్యూజిక్ బేసిస్ మీద, ఇండియన్ మ్యూజిక్ బేసిస్ మీద కాదు. అంటే కొంతమంది తెలుగులో ఉన్నాయి వీడియోస్, అవి ఇండియన్ మ్యూజిక్ బేసిస్ మీద ఉన్నాయి. అంటే రాగాలు, స్వరాలు అని చెప్పి గిటార్ అండ్ పియానో కూడా ఇండియన్ మ్యూజిక్ స్టైల్లో నేర్పిస్తున్నారు. సో బట్ ఇందులో అయితే మనం వెస్ట్రన్ మ్యూజిక్ బేసిస్ మీద పియానో అండ్ గిటార్ని నేర్చుకుందాం. సో గైస్, మనం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లైక్ ఏది నేర్చుకోవాలన్నా, పియానో నేర్చుకోవాలన్నా, గిటార్ నేర్చుకోవాలన్నా, వయలిన్ ఆర్ వాట్ ఎవర్ ఏది నేర్చుకోవాలన్నా సరే, అన్నట్టే కాన్స్టెంట్గా మ్యూజిక్ థియరీ అనేది ఒకటే ఉంటుంది. సో మ్యూజిక్ థియరీతో పాటు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ మ్యూజిక్ తెలుసుకోవాలి, మ్యూజిక్ థియరీ ఉంటుంది, ఆ థియరీ తెలుసుకొని అప్పుడు మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే కావాలో ఇన్స్ట్రుమెంట్కి అప్లై చేయాలి. సో దాంతోపాటు మ్యూజిక్ థియరీతో పాటు ఇన్స్ట్రుమెంట్ అనేది నేర్చుకోవాలి. సో ఇక్కడ మనం వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ బేసిస్ మీద థియరీతో పాటు గిటార్ అండ్ పియానో క్లాసెస్ కవర్ చేద్దాం ఈ ఛానల్లో. సో ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇండియన్ మ్యూజిక్ అయినా, వెస్ట్రన్ మ్యూజిక్ అయినా, ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ అయినా సరే, మనకి మ్యూజిక్లో మెయిన్ 7 నోట్స్ మాత్రమే ఉంటాయి. 7 నోట్స్. సో ఇది వెస్ట్రన్ మ్యూజిక్ కాబట్టి ఈ వెస్ట్రన్ మ్యూజిక్లో 7 నోట్స్ ఏంటి అంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి. మనకి ఇండియన్ మ్యూజిక్లో వీటిని సరేగమ పదాని అంటారు, వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ బేసిస్ మీద డోరే అనే సంథింగ్ నేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం వెస్ట్రన్ థియరీ ఈజీగా చెప్పాలి అంటే మనకి 7 నోట్స్ ఏంటి అంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, అంతే. ఈ 7 నోట్స్ ఉంటాయి మన మ్యూజిక్లో. సో ఈ 7 నోట్స్తో పాటు మనకి కొన్ని అడిషనల్ నోట్స్ కూడా ఉంటాయి. వాటిని ఏమంటారంటే షార్ప్ నోట్స్ అంటారు. ఎస్హెచ్ఏఆర్పి, షార్ప్ నోట్స్, షార్ప్ నోట్స్ అంటారు. షార్ప్ నోట్స్ అంటే ఏంటి అంటే మనకి ఉన్న ఈ ప్లెయిన్ 7 నోట్స్ ఏదైతే ఉన్నాయో ఏబిసిడిఈఎఫ్జి, ఈ ఒక్కొక్క నోట్ పక్కన ఒక్కొక్క షార్ప్ దాని రిలేటెడ్ షార్ప్ ఒకటి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తర్వాత ఏ షార్ప్, సి తర్వాత సి షార్ప్, డి తర్వాత డి షార్ప్, ఎఫ్ తర్వాత ఎఫ్ షార్ప్, అలాగ ఉన్న ప్రతి ఒక్క నోట్కి దాని షార్ప్ దానికి ఉంటుంది దాని తర్వాత. అండ్ డి అండ్ ఈ అనే 2 నోట్స్కి మాత్రం షార్ప్స్ ఉండవు. మ్యూజిక్లో ఉన్న 7 నోట్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక షార్ప్ ఉంటుంది, కానీ బి అండ్ డి అనే నోట్స్కి షార్ప్స్ ఉండవు. సో ఆర్డర్లో మనం పెట్టుకుంటూ వెళ్తే ఫస్ట్ నోట్ వచ్చేసి మనకి ఏ, తర్వాత ఏ షార్ప్, తర్వాత బి, బి తర్వాత మనకు షార్ప్ లేదు కాబట్టి సి, ఆ తర్వాత సి షార్ప్, ఆ తర్వాత డి, డి షార్ప్, ఈ అండ్ ఈ తర్వాత కూడా షార్ప్ లేదని చెప్పాను కాబట్టి ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, జి షార్ప్ తర్వాత మళ్ళీ తిరిగి రిజాల్వ్ అయ్యి మనకి ఏదైతే వస్తుంది. సో ఆ షార్ప్స్తో కలిపి చెప్పాలంటే మనకి 12 నోట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మ్యూజిక్లో మెయిన్ నోట్ 7, ఏబిసిడి, ఈఎఫ్జి, వాటికి షార్ప్స్ ఉంటాయి, డి అండ్ ఈకి మాత్రం షార్ప్స్ ఉండవు. సో ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, అంతే. సో ఈ షార్ప్స్తో కలిపితే మనకి మ్యూజిక్లో మొత్తం 12 నోట్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది వెస్ట్రన్ మ్యూజిక్ బేసిస్ ప్రకారం ఇది. ఇప్పుడు మనం చూసిన ఆ 12 నోట్స్ కూడా మన కీబోర్డ్ మీద ఎక్కడ ఉంటాయో మనం చూద్దాం. కీబోర్డ్ స్ట్రక్చర్ని కాస్త మనం అబ్జర్వ్ చేసి ఇందాక మనం చెప్పినట్టు ఆ 12 నోట్స్ మనకి ఎక్కడ ఉన్నాయో కీబోర్డ్లో దాన్ని ఎలా ఫైండ్ చేయాలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పియానో స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. పియానోలో మనకి కొన్ని కీస్ ఉంటాయి. ఇదిగో ఇది వైట్ కీస్, ఇవన్నీ బ్లాక్ కీస్. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వైట్ కీస్ అన్నీ కూడా మనకి ప్లేయింగ్ నోట్స్ అనమాట. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, అలా ప్లేయింగ్ నోట్స్. అండ్ ఈ బ్లాక్ కీస్ అన్నీ కూడా మనకి షార్ప్ నోట్స్. సో షార్ప్ నోట్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ బ్లాక్ కీసే ఆ షార్ప్ నోట్స్ అనమాట. సో అసలు ఏ ఎక్కడుంది, బి ఎక్కడుంది అని మనం ఫైండ్ చేయాలంటే మనం ఫస్ట్ తెలుసుకున్న పాయింట్ ఏంటంటే మనం ముందు పియానోలో మనకి సి ఎక్కడుందో ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సి అనేది వెస్ట్రన్ మ్యూజిక్ లెసన్లో అది ఫస్ట్ నోట్ అని చెప్తారు అండ్ అది చాలా ఇంపార్టెంట్ నోట్. సో మనం ఫస్ట్ పియానోలో సి అనే నోట్ ఎక్కడుందో చూడాలి. సో మీరు స్ట్రక్చర్ ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి బ్లాక్ కీస్ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంది అంటే ఈ బ్లాక్ కీస్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక 2 బ్లాక్ కీస్ సెట్, మళ్ళీ కొంచెం స్పేస్, మళ్ళీ 3 బ్లాక్ కీస్, మళ్ళీ స్పేస్, 2 బ్లాక్ కీస్, 3 బ్లాక్ కీస్.
సో సెట్ సెట్గా విడిపోయింది. అంటే 2 black keys set ఇది, తర్వాత 3 black keys set, మళ్ళీ 2 black keys set, 3 black keys set, 2 black keys set, 3 black keys set, అలా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దాన్ని బట్టి మన నోట్స్ ఫైన్ చేయగలం. ఇప్పుడు సి అనే నోట్ ఎక్కడ ఉందంటే, ప్రతి 2 black keys set ఎక్కడైతే ఉందో, ఇక్కడ ఆ 2 black keys set లో ఫస్ట్ బ్లాక్ కీ, దాని ముందున్న వైట్ నోటే సి అనమాట. ఇది మన సి, మళ్ళీ చెప్తున్నా. సో 2 black keys set ఎక్కడెక్కడైతే ఉందో, ఆ 2 black keys set లో ఫస్ట్ బ్లాక్ కీ ముందున్న వైట్ నోట్ సి. సో ఇది మన సి. ఇంకో సి ఎక్కడ ఉంది? ఇది మన 2 black keys. సో ఇందులో ఫస్ట్ బ్లాక్ కీ ఇది, దీని ముందున్న నోట్ వైట్ నోట్ ఇది. సో ఇది సి. ఇంకో సి ఇక్కడ ఉంది, ఒకటి 2 black keys, దీని ముందున్న నోట్ ఇది సి. సో ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. ఇది ఏంటంటే దీన్ని ఆక్టేవ్స్ అంటారు ఫ్రెండ్స్. ఇది మనం నోట్స్ అన్నీ కూడా సిఏ, ఇది సి మనకి. కాకపోతే ఇది లో పిచ్తో ఉంది, దీని ఇది కాస్త పెరిగింది, ఇది ఇంకొంచెం పెరిగింది, అలా వీటిని ఆక్టేవ్స్ అంటారు అన్నమాట. సో సి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనం నోట్స్ అన్ని చూద్దాం ఒకసారి. ఇది సి కాబట్టి దీని తర్వాత ఉన్న బ్లాక్ నోట్ ఇది మనకి సి షార్ప్ అన్నమాట. దాని తర్వాత మనకి వెస్ట్రన్ మ్యూజిక్లో ఇందాక మన ఆల్ఫాబెట్స్లో ఏ నుంచి చెప్పుకుంటూ వెళ్ళాం కదా, సో ఏ షార్ప్ బీసీ అనేది యాక్చువల్లీ ఇప్పుడు సి నుంచి స్టార్ట్ చేసామంటే ఆర్డర్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో సి సి తర్వాత మనకి సి షార్ప్, తర్వాత నోట్ డి, ఆ తర్వాత డి తర్వాత డి షార్ప్, అండ్ ఇది ఈ, అండ్ ఈ తర్వాత మనం షార్ప్ ఉండదని చెప్పాం ఇందాక. 2 notes కి షార్ప్స్ లేవు, బి అండ్ ఈ అనే 2 notes తర్వాత షార్ప్స్ ఉండవని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఈ నోట్ వచ్చింది, దీని తర్వాత ఎటువంటి బ్లాక్ నోట్ లేదు, డైరెక్ట్గా ఇది ఎఫ్కి వెళ్ళింది. రైట్, ఆ తర్వాత ఎఫ్ తర్వాత మనకి ఎఫ్ షార్ప్, తర్వాత జి, తర్వాత జి షార్ప్, అండ్ జి షార్ప్ తర్వాత మనకి హెచ్ఐజే లాంటి ఏమి ఉండవు కాబట్టి జి షార్ప్ తర్వాత అది మళ్ళీ రిజాల్వ్ అయ్యి ఏ దగ్గరకు వస్తుంది అనమాట. సో ఇది ఏ, ఆ తర్వాత ఏ షార్ప్, బి, అండ్ ఫైనల్కి ఇది మళ్ళీ సి. సో బి తర్వాత మనం సి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మనం సి వచ్చాం. సో ఇక్కడ దాకా ఒక ఆక్టేవ్, మళ్ళీ ఈ సి నుంచి నెక్స్ట్ సి వరకు అది వేరే ఆక్టేవ్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ ఆర్డర్లో చెప్తున్నా. సో ద ఫస్ట్ నోట్ మనం 2 black keys ముందు ఉండే నోట్ సి ఇక్కడనే కదా, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు చెప్తున్నాను. సో 2 black keys, దీని ఫస్ట్ బ్లాక్ ఇక్కడ ఉంది, దాని ముందు నోట్ ఇది. సో ఇది సి. సో సి తర్వాత ఇది సి షార్ప్, ఇది డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బి, సి. సో సి అనే నోట్ డిరైవ్ చేసిన తర్వాత దాని నుంచి ఇంక్రీజ్ అవ్వకుండా ఎలా నోట్స్ అన్ని ఫైండ్ చేయాలని మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో దాని తర్వాత మ్యూజిక్ థియరీలో మనం నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే ఫుల్ స్టెప్స్ అండ్ హాఫ్ స్టెప్స్. దీన్నే టోన్స్ అండ్ సెమీ టోన్స్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక నోట్ ఇచ్చి అనే సి నోట్ ఇక్కడ ఉంది, నేను సి అనే నోట్ ఇచ్చా. సో సి అనే నోట్కి ఫుల్ స్టెప్ ఏంటి అంటే మీరు దానికి 2 notes యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సి అనే నోట్కి 1, 2 యాడ్ చేస్తే ఇని, డి, ఈ నోట్ డి. సో డి అనేది సికి ఫుల్ స్టెప్ అవుతుంది. డి అనే నోట్ సి అనే నోట్కి ఫుల్ స్టెప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సి దగ్గర ఉన్న దీన్ని ఫుల్ స్టెప్ చేయమంటే 1, 2. సో డి అనేది ఫుల్ స్టెప్. అండ్ డి నుంచి ఫుల్ స్టెప్ ఏంటి అని అడిగితే, డికి ఫుల్ స్టెప్ ఏంటి అని అంటే డి నుంచి 2 degrees యాడ్ చేయండి. డికి 2 degrees యాడ్ చేస్తే 1, 2 ఇక్కడ ఆగింది. సో ఇది ఇది నోట్ ఈ అనమాట, డి, డి షార్ప్, ఈ. సో ఇది నోట్ ఈ, ఈ ఈ అనే నోట్ డికి ఫుల్ స్టెప్ అవుతుంది. ఇది ఫుల్ స్టెప్. సో ఫుల్ స్టెప్ అంటే ఏం చేయాలి, మీరున్న నోట్ దగ్గర నుంచి ఒక 2 notes యాడ్ చేస్తే దానికి దాని ఫుల్ స్టెప్ దొరుకుతుంది. ఇప్పుడు హాఫ్ స్టెప్. హాఫ్ స్టెప్ అంటే ఏంటి అంటే ఓన్లీ 1 note మాత్రమే యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సి అనే నోట్ ఉంది, సికి హాఫ్ స్టెప్ ఏంటి అంటే జస్ట్ 1 note యాడ్ చేయండి. సో ఇది సి షార్ప్. సో సి షార్ప్ అనేది సికి హాఫ్ స్టెప్ అవుతుంది అనమాట. సో చాలా ఈజీ గైస్, ఒక నోట్ తీసుకొని దానికి ఫుల్ స్టెప్ చేయమంటే మీరు 2 degrees యాడ్ చేస్తారు, 2 notes యాడ్ చేస్తారు. అదే ఒక నోట్కి హాఫ్ స్టెప్ అంటే జస్ట్ 1 note మాత్రమే యాడ్ చేస్తారు. ఓకే, సో అది ఫుల్ స్టెప్స్ అండ్ హాఫ్ స్టెప్స్ అంటే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటి, మ్యూజిక్లో 7 notes ఉంటాయి, అవి ABCDEFG. అండ్ ఈ 7 notes పాటు అడిషనల్ నోట్స్ కొన్ని ఉంటాయి, వాటిలో మనం షార్ప్స్ అంటాం. అయితే ప్రతి ఒక నోట్కి దాని దాని షార్ప్ ఉంటుంది, కానీ బి అండ్ ఈ అనే 2 notes మాత్రం షార్ప్స్ ఉండవు. సో ఆర్డర్లో చూసుకుంటే మనకి నోట్స్ వచ్చేసి ఏ, ఏ షార్ప్, బి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్. 12 notes ఉంటాయి. అండ్ మనం పియానో స్ట్రక్చర్ చూసాం, అందులో సి ఎలా ఫైండ్ చేయాలో చూసాం, అండ్ సి నుంచి సి షార్ప్, డి, డి షార్ప్ నోట్స్ అని ఎలా వస్తాయని చూసాం. ఆ తర్వాత ఫుల్ స్టెప్స్ అండ్ హాఫ్ స్టెప్స్ అనేది ఏంటో తెలుసుకుందాం. సో ఇలా మ్యూజిక్ థియరీ రిలేటెడ్గా మనం ఇన్స్ట్రుమెంట్ అనేది నేర్చుకోవాలి. బేసిక్స్ నుంచి మొదలెట్టి ఈ ఛానల్లో మనం అడ్వాన్స్డ్ కోర్స్ వరకు చాలామంది ఏమంటుతారంటే సాంగ్స్ విని దాని అంతటి కార్డ్స్ మనం ఫైన్ చేయడం అలాగా, సాంగ్ విని ప్లే చేయడం ఎలాగా అనేది. సో అది అడ్వాన్స్డ్ కోర్స్ వరకు మీరు నేర్చుకుంటే ఈ ఛానల్లో ఎగ్జాక్ట్గా అన్ని వీడియోస్ పెట్టబోతున్నాను. నేను గిటార్లో కూడా నేను వెరీ సూన్ గిటార్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను.
సో దీనికి స్టిక్ అయ్యండి, మీరు దీన్ని ఫాలో అవుతూ ఎలా నేర్చుకుంటే మనం మొత్తం కోర్స్ కంప్లీట్ చేసినట్టయితే సాంగ్ విని మీ అందరూ మీరే ప్లే చేసే ఎబిలిటీ వరకు మీరు ప్లే చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, మనం నెక్స్ట్ వీడియోకి వెళ్తాం.